హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంటి హర్విల్లు బ్లాగ్స్. ఈరోజు మనకి బొచ్చు చేపలు ఫిష్ ఫ్రై నేను చేసి చూపిస్తానండి. ఈ వెరైటీ అయితే మనకి ఇంట్లో అందరూ ఇష్టపడతారు కదా, అందుకని ఫ్రై చేసి చూపిస్తాను మీకు ఈరోజు. దానికోసం మనం బొచ్చు చేపలు ఫిష్ రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఇలా సన్నని పీస్ ఇలా కట్ చేసి పెట్టుకుంటాం కదా, అందులో మనం ఫస్ట్ పసుపు యాడ్ చేసేసుకుందాం. ఇలా పసుపు యాడ్ చేసుకున్న తర్వాత చిల్లీ పౌడర్ కూడా వేసుకుందాం. తక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా, ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, దాన్ని బట్టి మనం కారం యాడ్ చేసుకోవాలండి. ఫ్రైకి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇలా కారం యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఇలాగ వేసుకున్నాం కదా, వేసుకున్నాక ఇప్పుడు లెమన్ తీసుకుందాం. హాఫ్ లెమన్ సరిపోతుంది, ఫుల్ అవసరం లేదు. ఇలా హాఫ్ లెమన్ ఇలా పిండేసుకొని మొత్తం ముక్కలంతటికి పట్టేలాగా పిండేసుకుందాం. ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం, సరిపడినంత వేసుకోండి. ఇలా సాల్ట్ యాడ్ చేసుకున్నాక ముక్కలంతటికి బాగా పట్టేలాగా మనం మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాం. చేత్తోనే కలుపుకోండి, స్పూన్తో వద్దు, అంత ముక్కలకి అంత పట్టవు కదా, చేత్తో అయితేనే బాగా కలుస్తాయి అన్నీ. అందుకని చేత్తో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. ఇలా బాగా కలిపి పెట్టుకున్నాక మనం గరం మసాలా యాడ్ చేసుకుందాం. ఇలా గరం మసాలా యాడ్ చేసుకుంటాం కదా, ఇది కూడా బాగా మిక్స్ అయ్యేలాగా చేత్తోనే కలుపుకుందాం. ఇలా బాగా కలుపుకున్నాక మనం వీటిని 20 మినిట్స్ ఉంచుకోవాలండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ప్రాబ్లం లేదు, బయట ఉంచుకున్నా ప్రాబ్లం లేదు. ఇలా ఒక 20 మినిట్స్ అయితే ఉంచుకోవాలి. ఉంచుకున్నాక ఇప్పుడు మనం దోసల ప్యాన్ ఉంటుంది కదా, అది పెట్టుకుందాం. మనకి తక్కువ ఆయిల్లో కావాలి కదా, తక్కువ ఆయిల్లో కావాలంటే మనం ఇలా దోసలు వేసుకుని రేక్ పెట్టుకొని ఇలా చేసుకుంటే మనకు చాలా తక్కువ ఆయిల్ పడుతుంది. ఇలా బాగా మనం వేసేసుకోవాలి, తక్కువ ఆయిల్ వేసేసుకుంటే సరిపోతుంది మనకి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి, హై ఫ్లేమ్ పెట్టుకోవద్దు. మీడియం ఫ్లేమ్లో అయితేనే మనకి బాగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది. కొంచెం పైపైన అలా ఆయిల్ యాడ్ చేసుకుంటూ చూసుకుంటూ ఉండండి. ఇలా అన్నీ వేసుకున్నాక మనకి మీడియం ఫ్లేమ్లోనే అలా మగ్గనివ్వాలి. మనకి లోతు కళాయి ఉంటుంది కదండి, ఆ లోతు కళాయిలో వేసుకున్నా సరే ఏమవుతుందంటే 2 పీసులు కన్నా ఎక్కువ ఫిషెస్ ఫ్రై చేయలేము తక్కువ ఆయిల్తో అయితే. అందుకనే మనకి ఇక్కడ తక్కువ ఆయిల్తో కూడా ఒక 5-6 ఫిషెస్ అయితే ఫ్రై చేసేసుకోవచ్చు. మనం ఎప్పుడైనా చేయాలనుకుంటే ఇలా ఈ దోశల రేక్ మీద ట్రై చేయండి, చాలా తొందరగా కూడా అయిపోతుంది. చూసారా, నేను ఇప్పుడు టర్న్ చేస్తున్నాను కదా, ఇలా మనకి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. ఇంకా కొంచెం కలర్ రావాలి, ఇంకొంచెం ఫ్రై అవ్వాలి. చూడండి నేను ఇలా ఫ్రై చేసుకున్నాను, చూసారా కలర్ ఎంత బాగా వచ్చిందో, చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి, ఇంట్లో చాలా బాగుంటుంది. ఇవి ఒక ప్లేట్లో తీసేసుకొని మిగతా ఫిషెస్ కూడా ఫ్రై చేసేసుకుందాం. ఏ చేపలు ఫ్రై అవుతాయో చూసి మీరు కొనుక్కోండి. అన్ని చేపలు మనకి ఫ్రై అవ్వవు కదా, కొన్ని చేపలే ఫ్రై అవుతాయి, దాన్ని బట్టి మీరు చూసుకొని కొనుక్కోండి. చూడండి ఇప్పుడు కూడా ఇవి కూడా బాగా మంచి కలర్ వచ్చాయి కదా, చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. Thank you for watching.